Czekaj, to biorę go. రవి స్వచ్చ తిరుమలలో పాల్గొన్న చేస్తా సందేహం మాది రాజా ఎక్స్క్లూజివ్ విజువల్ అన్ని మామది మొదటి ఘాట్ రోడ్లో ఉన్నాం. ఈ ఘాట్ రోడ్లో రోడ్డుకి ఇరువైపులా ఉన్న సారీ దేవస్థానం ప్రారంభించినటువంటి శుద్ధ తిరుమల సుందర తిరుమల కార్యక్రమంలో పాల్గొనడానికి చాలా మంచి అవకాశం లభించింది. ఇది దేవుడు ఇచ్చినటువంటి అవకాశంగా భావిస్తున్నా. ఎందుకంటే తిరుమల కొండల్ని మనం ఎంతో పవిత్రంగా చూసుకుంటాం. ఇది అనేక మంది దేవతలకి మరి నిలయం అని చెప్పి మనం భావిస్తాం. అటువంటప్పుడు మన ఇంట్లో పూజ గదిని ఏ విధమైనటువంటి పవిత్రంగా చూసుకుంటామో ఈ కొండలను కూడా అంత పవిత్రంగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క భక్తుడి మీద ఉంది. ఇక్కడ దర్శనానికి వచ్చేటటువంటి ప్రతి ఒక్క భక్తుడు ఈ ప్లాస్టిక్ వ్యర్థాలను కానీ ఇతరమైనటువంటి వ్యర్థాలను కూడా నిర్దేశించినటువంటి ప్రాంతాల్లో పడేస్తే కొండ అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. దాని మూలంగా ఆహ్లాదకరమైన వాతావరణం పర్యావరణం రక్షించుకోవడంతో పాటు మనం ఒక పవిత్రతోటి దేవుడి దగ్గర దర్శనం చేసుకున్నాం అన్నటువంటి ఒక అనుభూతి కలుగుతుంది. అందుకని అందరికీ చేతులెత్తి నమస్కారం చేసి ప్రార్థిస్తున్నా. మీరందరూ కూడా తిరుపతి వచ్చినప్పుడు ఈ ప్లాస్టిక్ వ్యర్థాలని ఇతర వ్యర్థాలను కూడా దయచేసి ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా మరి మీకు చేతనైతే ఈ కార్యక్రమాల్లో పాల్గొని మరి దీన్ని మరింత పరిశుభ్రంగా ఉంచుతారని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. గత నెల 22వ తేదీ పారిశుద్ధ్య కార్యక్రమంలో 1600 మంది
అకస్మాత్తుగా విధులను బహిష్కరించి మాకేం చెప్పకుండా తిరుమల నుంచి తిరుపతికి వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయిన సమయంలో పారిశుద్ధ్యం పైన చాలా ఎఫెక్ట్ పడుతుంది అని అనుకున్నాం. చాలా శ్రమించి వివిధ కార్పొరేషన్ల నుంచి, దగ్గర ఉన్న కార్పొరేషన్ నుంచి మ్యాన్ పవర్ను సమీకరించుకొని తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరినీ, ఈవో దగ్గర నుంచి అటెండ్ వరకు ప్రతిరోజు 500 మందిని ఈ పరిశుభ్రతకు డ్రాఫ్ట్ చేసుకొని శ్రమదానం చేయిస్తూ, ఇది 14వ రోజు తిరుమలలో కార్యక్రమం జరుగుతుంది. తర్వాత తిరుపతి కలెక్టర్ గారు, తిరుపతి ఎస్పీ గారు, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కమిషనర్ గారు, వీళ్ళంతా కూడా వారి వారి ఎంప్లాయీస్ని పంపించారు. ఇప్పుడు కూడా ఇంకా పంపిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం 4 రోజులు జరుగుతుంది. ఆ విధులను బహిష్కరించినటువంటి కార్మికులు కూడా తిరిగి వచ్చి మళ్ళా పనుల్లో చేరిపోయారు. వాళ్ళు పనిలో చేరిపోయినా సరే మేము ప్రతిరోజు కూడా శ్రీవారి సేవకు 500 మంది, తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు ఒక 500 మంది కలిసి పరిశుభ్రతలో పాల్గొంటూ ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా 2 ఘాట్ రోజులు, 2 ఫుట్పాత్స్లో ఉన్నటువంటి ప్లాస్టిక్ వ్యర్థాలను, ఇంకా ఇతర వ్యర్థాలను పికప్ చేసి క్లీన్ చేస్తూ ఉన్నాం. దీనికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ రమణ గారు ఈరోజు వచ్చారు. ఆయనకు ఈ సేవ అంటే చాలా ఇష్టం. ఆయన స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. సో ఈ కార్యక్రమం ఈ ఒకరోజు లేకపోతే ఈ 4 రోజులు చేస్తే అయిపోయేది కాదు. నిరంతరం దీన్ని పారిశుద్ధ కార్మికులతో పాటు ఈ శ్రమ దానం అనేది చేస్తూ తిరుమల కొండ పరిశుభ్రతను, పవిత్రతను కాపాడాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి నెల సెకండ్ సాటర్డే ఈ స్వచ్ఛంద కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించాం. ఈ స్వచ్ఛంద కార్యక్రమాన్ని కంటిన్యూస్గా చేస్తే ఈ ప్లాస్టిక్ వ్యర్థాలను కొండపై రాకుండా ఉన్న వ్యర్థాలను తీసివేసేటువంటి మంచి ఒక పనిని చేసుకోవచ్చు. భక్తులకు విజ్ఞప్తి ఏంటంటే, ఎవరైనా తిరుమల కొండకు వచ్చేవాళ్ళు దయచేసి ప్లాస్టిక్ వ్యర్థాలను తీసుకురావద్దు. తీసుకొస్తే కూడా ఎక్కడంటే అక్కడ పడేయవద్దు, డస్ట్బిన్స్లో మాత్రమే పడేయండి. ఈ ప్లాస్టిక్ వ్యర్థాలను పడేయడం వల్ల తిరుమల కొండ పవిత్రతను మీరు అపవిత్రం చేస్తూ ఉన్నారు, అపరిశుభ్రం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి జంతుజాలం అంతా కూడా ప్లాస్టిక్ని తిని చనిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఈ ఫారెస్ట్ అపవిత్రతకు గురవుతుంది, అపరిశుభ్రతకు గురవుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా మాతో కోఆపరేట్ చేసి గార్బేజ్ని ఎక్కడంటే అక్కడ పడేయొద్దు, దయచేసి డస్ట్బిన్స్లో మాత్రమే పడేయండి అని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నాను. భక్తులు కూడా తిరుమలకు వచ్చినప్పుడు వారు వారి కర్తవ్యంలో భాగంగా పరిశుభ్రతను మెయింటైన్ చేయండి. మీకు ఏదైనా ప్లాస్టిక్ కనిపిస్తే మీరు కూడా ఏరి దాన్ని డస్ట్బిన్లో వేయని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.